అన్న నమస్కారం. ఏం పేరు? నా పేరు సయ్యద్ అతిక్ అన్న. సయ్యద్? సయ్యద్ అతిక్. సయ్యద్ అతిక్. ఓకే అన్న, ఏంటన్న పరిస్థితి ఇప్పుడు? మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి అన్ని పార్టీలు చాలా హోరాహోరీగా ఫైట్ చేస్తున్నాయి, మరి ఏం గెలుస్తుంది అనుకుంటున్నావు? కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది అన్న. కంపల్సరీ? కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకన్నా? అది చేసిన పనులు అట్లా ఉన్నాయన్న, అన్నీ మంచి పనులే చేసిర్రు, అట్లా ఏం లేదు. ఇప్పుడు చాలా మందికి డబ్బులు ఇస్తా అన్నారు, ఇచ్చిర్రు, కొంతమందికి రాలేదు, అది వేరే సంగతి, తర్వాత ఇస్తా అన్నారు చెప్పిర్రు సారు. కానీ ఈసారి అయితే కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది పక్కా. మరి బీజేపీ గట్టి ఫైట్ ఇస్తుంది కానీ అదే ఎవరైనా చేయొచ్చు అన్న. అది ఇప్పుడు పార్టీలు అన్నప్పుడు అన్ని పార్టీలు ఉన్నారు, అందరు ఫైట్ చేయాలి కంపల్సరీ. ఇక పబ్లిక్ మీద ఉంటది కదా ఎవరు చేయాలి, ఎవరు పని చేస్తారు అందరికి తెలుసు. అందుకని కంపల్సరీ ఇప్పుడైతే టీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తుంది అన్న. ఏం లేవు అన్న ఇబ్బంది. రామ్లంలో ఏం ప్రాబ్లమ్స్ లేదన్న, వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏదైనా డ్రైనేజ్ కానీ ఏం ప్రాబ్లం లేదు. అసలు మున్సిపల్ అంతా, మున్సిపల్ అయితే చాలా మంచి పని చేస్తుంది. పవర్ ఎట్లుందన్న? పవర్ బాగానే ఉంటుంది అన్న, 24 అవర్స్ ఉంటుంది. ఎప్పుడైనా పోతే గాలి నడిచినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా 10 నిమిషాలు పోతుంది అంతే, కానీ దాని నుంచి ఏం ప్రాబ్లం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, మంచిగా చేస్తుంది అన్న. హ్యాపీ? హ్యాపీ, నేనైతే టీఆర్ఎస్ అయితే హ్యాపీ అన్న. అంతే అన్న. ఏం పేరండి? అంబిక. అంబిక, హిమాయత్ నగర్. హిమాయత్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మేడం? అంటే ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇక్కడనే మేడం, మీరు స్థానికులు, ఇక్కడ సమస్యలు ఏంటనేది మీకు బాగా తెలుస్తాయి మేడం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు వాటర్ కానీ, రోడ్లు కానీ, తర్వాత శానిటరీ, మీరు అది చూస్తున్నారు. అవునండి. ఇందాక మేము కంప్లైంట్ ఇచ్చారు, అది ఒకటి చేస్తలేరు. వాటర్ అంటే సమయానికి వదులుతలేరు అనమాట, ఏ సమయానికి వదలాలా ఆ సమయానికి వదులుతలేరు. వాటర్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎదురు చూడాలంటే వాటర్ వస్తుంది, కానీ టైం సరి అయిన టైం లేదు. ఏమి ఇబ్బంది లేదు. కరెంట్ కూడా రోడ్డు గురించి అంటే ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది అంటే డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది మా బస్సులో. ఇక్కడ బస్సు మొత్తం ఎక్కువ డ్రైనేజ్. ఇప్పుడు మన వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ అంతా నిండిపోయింది. అది ఇళ్ళ కంటే దాదాపు డ్రైనేజీలు బాగా నిండి అంతే. ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఫోన్ చేస్తే పైప్ లైన్లు వేయాలి, పెద్దవి వేయాలి. ఇది వరకు చెప్పారు, చేసిండ్రు వాళ్ళు, వచ్చిర్రు, క్లీన్ చేసిర్రు వాళ్ళు, పెద్ద పైప్ లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం, మరి ఎలా ఉండబోతుంది సార్? ఏంటి పరిస్థితి? ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఇస్తాం, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళకే ఇస్తాం. మరి ఎవరు అనిపిస్తున్నారు అంటే కొంచెం కార్పొరేటర్ కూడా మంచిని వాళ్ళు పట్టించుకుంటారు. ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ తెప్పించండి అంటే. హేమలత యాదవ్ బాగానే చూస్తారు, అట్లా ఏం లేదు. ఆమె వస్తే బాగానే ఉంటది. మళ్ళీ ఆమె గెలవాలనుకుంటారా? ఆమెకే ఇచ్చారా సీట్? మళ్ళీ ఆమెకే ఇచ్చారు. ఓకే ఓకే, అయితే మళ్ళీ ఆమె గెలవాలనుకుంటారా? ఏం పేరండి మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు, అవునండి. హిమాయత్ నగర్ లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? నేను దగ్గర మా పుట్టోడు, మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ. సరే ఓకే, మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఏరియా గురించి చాలా గ్రిప్ ఉంటుంది. మరి దాదాపుగా అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఏమైనా డెవలప్మెంట్ విషయంలో ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల అయితే డెవలప్మెంట్ ఏం లేదు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. మధ్యలో బీజేపీ మన కిషన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కొంచెం అభివృద్ధి, సీసీ రోడ్లు పడడం జరిగింది ఇక్కడ. ఆయన ఉన్నప్పుడే పడ్డాయి, దాని తప్ప దాని తర్వాత ఇక్కడ ఏమి అభివృద్ధి లేదు. ఏదైనా కానీ ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, అక్కడ నిదర్శనం కనబడుతుంది మీకు. అది ఇది అది ఉన్న వాన పడి, వర్షాలు పడి ఆ గుంత పడిపోయింది. గుంత అంటే ఏంటిది? దీని కింద డ్రైనేజ్? డ్రైనేజ్ కాదు, యాక్చువల్లీ హోల్ పడిపోయింది. అది హోల్ పడ్డదా? హోల్ పడ్డది. మేము ఇంత నాణ్యంగా వేసారన్నమాట. ఇంత నాణ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. ఆయన సీసీ రోడ్లు వేసినాను, కేటీఆర్ చూసుకోండి, అన్ని చూసుకోండి అంటారు. అప్పుడు జరిగిన దాని తర్వాత కిషన్ రెడ్డి వేసిన తర్వాత ఇప్పటి వరకు దీనికి ఏమి లేదు. అప్పటి నుంచి అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, పది కుళ్ళిపోయింది రోడ్ అంతా. వాటర్ పోయి ఇప్పటి వరకు దాని పరిస్థితి ఇది ఉన్నది. ఎన్నో రోజులు అయిందండి ఇది దగ్గర? మన వర్షాలు పడ్డప్పటి నుంచి ఇదే పరిస్థితి. 10 సార్లు కంప్లైంట్
వచ్చినాము ఇప్పటి వరకు దాని మీద అదే కదండి నేను అనేది ఏం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ కి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటేయి అని అడుగుతున్నారు ఎవరికి ఏమని చెప్తారు ఇప్పుడైతే మేము సపోర్ట్ చేయాలనుకుంటుంది బీజేపీ కండి ఒక్కసారైనా ప్రభుత్వం మారతేనన్నా ఇప్పటికన్నా ప్రజలకు ఏమన్నా తెలుస్తుంది కదా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పాటిస్తున్నది ఇదేనా అన్ని సంవత్సరాలైంది 6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఎవరికి ఏది ఉన్నది ఎవరికడ పొన్నటిదాకా కూడా లాక్డౌన్ లో అందరికి 1500 ఇచ్చినాను అందరికి బియ్యం ఇచ్చానని చెప్పాను సరే ఒప్పుకుంటానండి 1500 బియ్యం ఇచ్చాడు అందరికి అదే ఇచ్చాడు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వచ్చినాయి మళ్ళీ కరెంటు బిల్లు ఎందుకండి దొబ్బేసిండు 10000 1500 ఇచ్చి 3000 4000 కరెంటు బిల్లు అదెంత వరకు వాసం అది కూడా కరెక్టే కదా కరెంటు బిల్ మీరు ఆలోచించండి 1500 ఇచ్చేసి 4500 దొబ్బేసిండు కదా ఒక 1500 ఇచ్చినాను అని చెప్పాడు అవి కూడా ఇక్కడి నుంచి రాలేదు అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇతను తన దగ్గర నుంచి ఇచ్చింది ఏంటి బియ్యం ఒకటే సెంట్రల్ ఇచ్చింది 1500 ఇక్కడ ఇచ్చింది ఈయన ఎంత మోడీ వేసిండు పైసలు ఈయన ఇచ్చినా అని చెప్పేసి అందరికి చెప్పుకున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ నిజమేనా కాదా అది ఇప్పుడు 10000 ఇస్తున్నాడు అండి ఇప్పుడు 10000 ఇస్తున్నాడు నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ పెట్టి లక్షలు దుబ్బేస్తాడచ్చు మన కరెంట్ ఇప్పుడు ఎఫెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది ఇది వాస్తవం ఇది ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ చేంజ్ కాకపోతే ఇదే పరిస్థితి హైదరాబాద్ ని మొత్తం నాశనం చేయనికనే ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు చాలా డెవలప్ అయిందని చెప్పి అందరూ చెప్తుంటే మీరు నాశనం అంటున్నారు ఎక్కడ డెవలప్ అయింది చెప్పండి మీరు చెప్పండి మీరు ఇక్కడ పలానా దగ్గర డెవలప్ అయ్యింది పలానా దగ్గర ఇప్పటి వరకు కార్పొరేటర్ ఇప్పటి వరకు ఇక్కడ నుంచి గెలిచాడు హేమలత యాదవ్ గారు కార్పొరేటర్ గా గెలిచారు ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నిసార్లు విజిట్ కొట్టారు చెప్పండి మాకు తెలిసిన వాటికైతే వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మాకు ఒక్క ముఖం కూడా చూపెట్టలేదు వాళ్ళు వచ్చి ఇక బస్సుకి ఇది చేసినాము ఇది చేసినాము మొన్న వచ్చారు 10000 అందరికి ఇచ్చేశారు వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు ఏంది టెన్షన్ నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్ వేస్తారు ప్రజెంట్ వీళ్ళకి ఇప్పుడు ఆశలు పెట్టేశారు ఏమని ఇప్పుడు మన మూడు గంటల వరకు పేపర్లు తీసుకున్నారు బంద్ చేశారు గవర్నమెంట్ బ్యాంకులలో పోతే ఏమంటున్నారు తెలుసా 10000 వేసాము ఇప్పుడు రావు వారం తర్వాత వస్తాయంట అదేంది అకౌంట్లలో అందరికీ బ్యాలెన్స్లలో వచ్చాయి 10000 వచ్చాయి బ్యాంకులలో మాత్రం ఇయ్యనన్నారు అది కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకులలో గవర్నమెంట్ బ్యాంకులలో ఉన్న వాళ్ళకు వారం దాకా ఎవ్వరికి రావు అని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అది అవునా కాదా ఇప్పుడు మనం ఒక సమస్య గురించి మాట్లాడితే అవతల ఉన్న వాళ్ళ గురించి మేము చేశామండి మేము ప్రభుత్వం మాది లేకున్నా మేము భారతీయ జనతా పార్టీలో మేము పనిచేసాం మాకు మా లీడర్లు మాకు మొత్తం సపోర్ట్ చేశారు అందరు వచ్చి చూశారు ప్రతి ఒక్క కార్యకర్త అండి లాక్డౌన్లో మేము ప్రతి ఒక్కరికి ఫుడ్ కానీ బియ్యాలు కానీ చింతల రామచంద్ర రెడ్డి గారి తరఫు నుంచి కానీ మా రమణ గౌడ అన్న గారి తరఫు నుంచి కానీ ఎంతమందికి పబ్లిక్కి సేవ చేశాం అది మా అది గుర్తింపు పెట్టుకొని అందరినీ మేము ఇది ఒక్కటే అడగడం ఏంటంటే ఈసారి ఇట్లా ఖచ్చితంగా గెలిపిస్తే బీజేపీని గెలిపించాలని మేము ఆదేశం పెట్టుకున్నాం మేము అనుకుంటున్నాం మ్యాక్సిమం అయితే 99% ఇక్కడ నుంచి బీజేపీ రావాలి